చాలా కాలం నుండి ప్రస్తావిస్తూ వస్తున్నా కాకపోతే ఎవరికి పెద్దగా పట్టలేదు కానీ కేజ్రీవాల్ మంచి పాయింట్ రైజ్ చేశారు చేతనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకా చేతనైతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు వాళ్ళ అధినాయకత్వంతో మాట్లాడైన దేశవ్యాప్తంగా ఫ్రీ డయాగ్నోసిస్ సెంటర్స్ లేదా తక్కువ రేటుకి దొరికేటువంటి డయాగ్నసిస్ సెంటర్లు ఏర్పాటు చేపిస్తే సెబాష్ అంటారు ఎందుకంటే గతంలో ఆసుపత్రి ఖర్చు ఎక్కువ ఉండేది డాక్టర్ ఫీజు ఇప్పుడు డాక్టర్ ఫీజు ఐదు వందల నుంచి వెయ్యి ఉంటుంది కన్సల్టేషన్ ఫీజు కానీ ఆ డాక్టర్ గారు రాసే టెస్టుల ఫీజు మినిమం మూడు వేల నుంచి మ్యాక్సిమం పదివేలు పాతిక వేలు యాభై వేలు ఉంటుంది మందుల ధరలో ఒక ఎత్తు వీటి ధరలో మరొక ఎత్తు అదేంటి అంటే మరి కరెక్ట్గా డయాగ్నసిస్ చేయాలి కదా చట్టం అది చెప్తోంది డయాగ్నసిస్ చేయమని లేకపోతే మేము కన్జ్యూమర్స్ యాక్ట్ కిందకు వస్తామని చెప్తా ఉన్నారు దానికోసం ఇదివరకు నాడి చూసి చెప్పిన వాళ్ళు పొట్ట మీద చేయబెట్టి చూసి చెప్పినటువంటి వాళ్ళు ఇరిగితే ఎక్కడెరిగిందో సూచించగలిగినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి ఈ విచిత్రమైనటువంటి పరిస్థితికి వచ్చేశారు దానికి కారణం ఏంటంటే అరవై శాతం కమిషన్ ఇచ్చే డయాగ్నోసిస్ సెంటర్లు ఉన్నాయి ఎనభై శాతం కమిషన్ ఇచ్చే డయాగ్నోసిస్ సెంటర్లు చివరకు కొన్ని హాస్పిటల్ అయితే వాళ్ళే పెట్టేసుకున్నారు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని మరి డయాగ్నోసిస్ కేంద్రాలు విపరీతమైన సంపాదన హాస్పిటళ్లలో ఎనభై శాతం సంపాదన డయాగ్నోసిస్ సెంటర్లే దానికోసం అవసరం ఉన్నా లేకపోయినా ఈ హాస్పిటల్లో రాయించుకుంటెస్టులు ఇంకో హాస్పిటల్లో కూడా రాస్తారు నిన్నే కదండి అక్కడ చూపించామంటే అబ్బాయిబ్బాయి అది జాలదో ఇంకోటి చేయాల్సిందే అంటారు అట్లాగా అడ్డకోలుగా దోచుకుంటున్నారు సరే తప్పదు మనం డాక్టర్లను ఏం అనలేవు అదేమంటే కనుక మమ్మల్ని అట్ట అంటారు అంటారు కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడ వాళ్ళని నియంత్రించలేవు కాబట్టి అదేదో ఈ ప్రైవేట్ హాస్పిటల్లో దానికంటే ముప్పై శాతానికే ఇచ్చారనుకోండి హ్యాపీ కదా లేదు ఇరవై శాతానికి ఇచ్చారంటే హ్యాపీ ఫ్రీగా ఇస్తే ఇంకా హ్యాపీ కేజ్రీవాల్ జాతీయ యాత్రలో భాగంగా అట్లాగా ఉచిత డయాగ్నోసిస్ సెంటర్లు పెడతానంటున్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి ఊరికినే ఆ ఉచితాలు ఈ ఉచితాలు కాకుండా డయాగ్నోసిస్ సెంటర్లు కనుక ఉచితాలు పెట్టగలిగితే వీళ్ళ పేరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు